అన్న నమస్తే అన్న. నమస్తే రాము సార్, బాగున్నారా? అన్న బాగున్నాను. అయితే అన్న ఇది మిస్టేక్ ఏమైనా అంటే వీళ్ళు మాకు పార్టీ తరపు నుంచి అని చెప్తున్నాను. అట్లానే ఇంకా బాబు పార్టీ తరపు నుంచి జిఎంఆర్ ఎవడు? కాంగ్రెస్ పార్టీ పైసలు పెట్టి ఖర్చు పెట్టి ఎవడు వాడు? కాంగ్రెస్ నియోజకవర్గంలో మొత్తం మీరే అన్న. మరి అన్నప్పుడు నా పార్టీ నా ఫోటో లేదు, నా కథ లేదు అన్నప్పుడు మీరు ఆలోచన చేయరా బాబు? చదువుకున్నాడు కదా. మరి ఇప్పుడు ఆడ వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఎదగొద్దు, టీఆర్ఎస్ వాళ్ళతో పైసలు తెచ్చుకొని పనిచేస్తున్నాడు ప్రదీప్ గారు అంటున్నాడు అన్నప్పుడు మీరు ఆలోచన చేయరా? అయితే వాళ్ళు ఉండి ఏమని చెప్పినా, పార్టీ గురించి ఇట్లా వర్గాల గురించో కాదని చెప్పినా. వర్గాల గురించి కాదు పార్టీ గురించి. వాడేంది ఇప్పుడు మీరు నా పిల్లలు అని చెప్పి నేను నమ్ముతున్నా, మిస్టేక్ చేస్తే ఎట్లా? ఇంకోసారి ఇప్పుడు కాదన్నా, సారీ. వాళ్ళు దొంగ నా కొడుకులు అని మీకు అర్థమైందా లేదు ఇప్పుడన్నా? అవునవును అవునా. పూట ఒక్క పార్టీ పూట ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళతో పైసలు తెచ్చుకొని వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఏదో రకంగా దేవరగాంధీ నియోజకవర్గం దెబ్బతినాలి. ఆలయ కృష్ణారెడ్డి గారు వాడు దొంగ నా కొడుకు, ఉసుక అమ్ముకొని మట్టి అమ్ముకొని పైసలు తీసుకో, పైసలు సంపాదించుకొని ఆ పైసలతోనే వీడు ప్రదీప్ గారిని అమ్ము చెప్తున్నాడు, ప్రదీప్ గారికి ఇస్తున్నాడు. వీడు ప్రదీప్ గారు కళ్ళు మందమ్ముతో చూడ, పళ్ళు కళ్ళు మందమ్ముకునే నా కొడుకు. నీ బర్త్డే ఉన్న రోజు నాకు శరత్ రెడ్డి చేసిండ్రు, ఎవరో చేసిండ్రు, అదేట్లో పోతావు అంటే నేను వచ్చినా లేదా నీకు? మరి అది ఆలోచన చేయరా మీరు? కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటున్న ప్రదీప్ గౌడ్ ఎక్కడున్నాడు? మన మన ఎలక్షన్లలో ఎక్కడున్నాడు? మరి ఎమ్మెల్సీ మీరు అడగాలే. మీరు ఎప్పుడు చెప్తున్నారు కదా పాదయాత్ర ప్రదీప్ గౌడ్ ఆధ్వర్యము, ప్రదీప్ గౌడ్ అది ఇది అంటున్నారు కదా. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎక్కడ పోతుంది? నువ్వు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఒక రూపాయి ఖర్చు పెట్టిండా? గెలువని చిన్నారెడ్డి గెలువని ఎవరు నిలబడకుండా నేను అదే పని చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాడు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రిన్సిపల్ ప్రెసిడెంట్. రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని మళ్ళా డ్రామాలు ఆడి నాటకాలు ఆడి ఆ ఫోటోలు పెట్టుకుని ఫ్లెక్సీలలో వేసుకొని ఫోటోలలో తీసుకొని డ్రామాలు ఆడాడు. ఇంకా ఇటు కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే అబ్బా ఈయన చేస్తున్నాడు ఆడు వేరే వాళ్ళు లేరని, ఇదా ఇది ఆడే డ్రామాలు? మీరు దానికి ఎంకరేజ్ చేస్తే బాబు ఏదైనా ఉంటే పార్టీ నుంచి వస్తుంది, నేను కూడా పై నుంచి వస్తే నేను కూడా మెసేజ్ పెడతా. నేను పెట్టండి మీరు ఆలోచన చేయరా? మరి కామెంట్ పెట్టినోడు వీడు ప్రదీప్ గారి ఆధ్వర్యంలో ప్రధాన చేస్తున్నాడు, ప్రెస్ మీట్ పెడితే మీరు ఎట్లా పోతారు మీకు తెలియదా? మీరు క్వశ్చన్ చేయరా దాన్ని? ఈరోజు ఆయన పీసీసీ అందరూ ప్రేమోల్కం వస్తున్నాడు, ఎక్కడ పోండి మరి మీరు క్వశ్చన్ చేయరా? అది నువ్వు మన ఫ్లెక్సీ మన పాదయాత్రలో నువ్వు ఎక్కడ కనిపించబోతుంది? మరి ఈ రోజు వచ్చి రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని ఫోటోలు దిగి ఫోజులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి అడగరా మీరు? మీలాంటి యువత క్వశ్చన్ చేయొద్దా? అంటే ఎట్లా ఇప్పుడు ఎవరు ఎవడు వస్తే వాడి పాట వాడికి అట్లాంటి రాజకీయాలు చేసుకుంటూ కూర్చున్నాడు ఆయన? ఏదో ఓన్లీ ఫోన్ ఉంది కదా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలని కాదు, కరెక్ట్ కాదు కదా? ఇప్పుడు ఎవరు వాళ్ళకరించిందంటే నేను వచ్చి ఇప్పుడు నేను ఇంటికి వచ్చిన ఇక్కడ అన్నం తిన్నా, తిన్నానా లేదా? తిన్నాను. అదే పెద్ద మరి అవి మర్చిపోతే ఎట్లా? ఏం మర్చిపోలేనా, లైఫ్ లాంగ్ పెట్టుకుంటాను. మీరు సోషల్ మీడియా ఉంది ఫోన్ చేతులు అని చెప్పి పోస్టులు ఏవి పడితే అవి పెట్టుకుంటా పోతే ఎట్లా చెప్పు? వాడు ఖర్చు లేకుండా పని చేసుకుంటా పోవాలని చూస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీకి దెబ్బ ఇబ్బంది కలగాలి, కాంగ్రెస్ పార్టీ ఎదుగుద్దు దేవరకాదరి. జిఎంఆర్ అన్న ఫోటో లేదు పేరు లేదు అన్నప్పుడు మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఇదే అన్న పద్ధతి? అయితే ఫ్లెక్సీ ఫ్లెక్సీలు ప్రింట్ అప్పుడు కూడా చెప్పినాం అన్న. అయితే అండర్ ఫోటో కూడా అందరు ఫోటో పార్టీ నుంచి చూస్తున్నారు కాబట్టి అండర్ ఫోటో ఉండాలన్న అని చెప్పి పార్టీ నుంచి అన్నప్పుడు నేను కూడా పార్టీలో ఉన్నా కదా, నా ఫోటో నేను కూడా చెప్పినా. అయితే ఫోటో కూడా వాట్సాప్ల గ్రూప్లలో అన్న ఫోటో కూడా ఉండాలని చెప్పినా. అయితే వాళ్ళు నాకు అసలు నాకు పంపించలే ఫోటోస్. మల్లికార్జున్ మీరు ఎట్లా ఫార్వర్డ్ చేస్తారు అంటున్నా? ఉన్నాడా మల్లికార్జున్ పక్కల ఉన్నాడా? నమస్తే. ఏం పద్ధతి మల్లికార్జున్ అట్లా చేయడం? నువ్వు గాడు ప్రామిస్ అన్న ఏం చెప్పినంటే రేవంత్ రెడ్డి అన్నకు పిసిసి వస్తే మేము కొత్తకోట నుంచి కురుమూర్తి వరకు పాదయాత్ర. నువ్వు అది కాదబ్బా, నువ్వు అడగవా జిఎంఆర్ అన్న అడిగినామన్నా. యాక్చువల్లీ మార్నింగ్ ఎడిటింగ్ చేస్తున్నాం ఫోటోస్ అంటే అన్న మదన్న పక్కన నా ఫోటో పెట్టు, అనిల్ అన్న మదన్న వాళ్ళ పేరు చెప్తే కాదు రేవంత్ రెడ్డి అన్నది ఇది అన్న మొక్కుకున్నా అంట, మొక్కువాడు అంట అంత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. ఎవడు మొక్కున్నాడు? ఏమోనా వాళ్ళు మాకు చెప్పింది అదే చెప్పు నా పేరు వాడు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే మేము అడిగినాం బాబు. మీరు కాంగ్రెస్ పార్టీ అంటే ఎవడు దేవరకాదర నియోజకవర్గం వల్ల చెప్పినానా? క్యాప్షన్ చూసిన పైన టైటిల్ చూసి అన్న కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. మరి
కాటం ప్రదీప్ గౌడ్ ఆధ్వర్యంలో చెప్తున్నారు, ఆధ్వర్యంలో పెట్టకూడదు కదనా. ఇప్పుడు మీరు చదువుకునే వాళ్ళు కదా, పాపం తెలివి ఉండదా అన్న. మా క్యాప్షన్ అన్న ఫోటోస్ పంపిన తర్వాత మాకు టైటిల్ వచ్చింది అన్న పైన కొట్లాడిన మధ్యాహ్నం ఫోన్ చేసి, అన్న మీరు కాంగ్రెస్ పార్టీ అన్నారు గానీ ఈ కాటం ప్రదీప్ గౌడ్ ఆధ్వర్యంలో అని చెప్పలే కదన్నా. మాకు ఆధ్వర్యంలో అంటే ఒకటే నిర్ణయిస్తున్నా అట్లా అంటే కాదు కాదు అన్న వాళ్ళు అందరు ఉంటారు. ఇప్పుడు వాడి పేరు చెప్తున్నారు కదా, వాడు ఎలక్షన్ ఎక్కడ పోయి మన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అట్లా అనుకున్నా మన గాడ్ ప్రామిస్ అన్న. కాటం ప్రదీప్ కుమార్ అంటాడు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కి ఎప్పుడు సపోర్ట్ చేయడు, అర్థమైందా? ఏమో సపోర్ట్ చేయలేవాడు డోకూర్ పవన్ కుమార్ అడుగు ఫోన్ చేసి. అయితే మీరు సపోర్ట్ చేసిరంట డోకూర్ పవన్ కుమార్ 100% పార్టీ. అయితే ఆయన బీజేపీ లోకి వెళ్ళిపోయిండు అన్న. అన్న ఏమంటే కాటం ప్రదీప్ గౌడ్ అన్న కూడా వర్గం ఉంది అన్నతో అన్నతో విలీనం అయిపోతాడు అన్న. అన్న పాదయాత్ర చేస్తున్నప్పుడు నాకైతే ఇంటిమేషన్ ఉండాలి కదా, నా ఫోటో అయితే ఉండాలి కదా. మేము అదే అడిగినామన్నా దాని సిస్టమ్ లో అన్న. మదన ఏడున్నాడు అని చెప్పినాము, వాళ్ళు వాళ్ళు వేరే సపరేట్ చేయించుకుంటున్నారు. అంటే మదన సపరేట్ అంటే మా బ్యానర్ ఉన్నారు కదా కొన్నూరు నుంచి, మాదొక వర్గం ఉంది నెల్లివీడి నరసింగపురం మా పిల్లలు ఉన్నారు. అది ఇప్పుడు నాకు నాకు ఆలోచన ఉంటే నాకు ఇంటిమేషన్ ఉంటే నేనేం చెప్పిన, వాడు ఎవడో ఫోన్ చేస్తే నేను వస్తున్నా 2 తారీఖు వచ్చినాక మాట్లాడదాం, నాకంత ముందు ప్రెస్ మీట్ పెట్టేసినాడు ప్రదీప్ గౌడ్ ఆధ్వర్యంలో పాదయాత్ర. రేవంత్ రెడ్డి అన్న పేరు చెప్పిరా అన్న అంటే ప్రేమ అన్న అభిమానం. రేవంత్ రెడ్డి అన్న పిసిసి వస్తే అర్థమైంది వాళ్ళు అంత కొత్తకోట నుంచి పాదయాత్ర అంటే మాకు కూడా అభిమానం అని ఇట్లా అట్లా అన్న. ఇంకోటి మేము కూడా ఒక మిస్టేక్ చేసామని ఒక 40 మంది ఫోటోలు పంపించి పిల్లలు ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, సారీ అన్న. మేము కూడా చిన్న మిస్టేక్ అన్న, సారీ. ఇంత నా ఫోటో కనపడు కూడా ప్లేస్ కడితే మీరు ఎట్లా అన్న మాకు చెప్పలేరా? అందరు ఒకటే అని చెప్పారు అన్న. కుర్ముర్ స్వామి ఫోటో ఉండాలి కదా బాబు, ఒకటే పోలే అన్నాడికి సిస్టమ్ దగ్గర పోలే అన్న. వాళ్ళు అందరు కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్లప్పుడు మల్లురాజు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమిటెడ్డి వెంకట రెడ్డి వాళ్ళతో పాటు యాక్చువల్లీ మీరే యాడ్ కావాలన్నా. నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ మీకు తప్ప ఎవరికి రాదు, డోగుకి ఎవరు ఇస్తారన్నా ఎమ్మెల్యే టికెట్? వచ్చింది రేవంత్ రెడ్డి రెడ్డి లేదన్నా స్టేట్ లీడర్లు ఉన్నప్పుడు నా ఫోటో లేకుండా వాడు ఫ్లెక్స్ చేస్తుంటే మీరు ఎట్లా ఒప్పుకుంటారు అంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అంత కాంగ్రెస్ మీరే కదా కాంగ్రెస్, ఇంకా మీరే కూడా కాంగ్రెస్ పార్టీ దేవుడికి జీరో కాంగ్రెస్ పార్టీ. మీరు ఆలోచన చేయరా కొంచెమన్నా, దేవుడికి అదే కాంగ్రెస్ జీరో మీరు లేకుంటే. నేనేమంటున్నా ఇప్పుడు ఆడ కనీసము నేను లేకుండా వాడు ఫోటోలు వేసి పబ్లిసిటీ చేసుకోవడం కోసం మీరు చూసుకుంటా కూర్చుంటారా అన్న? మదన ఆల్రెడీ మనం గిన్నెలు ఇప్పిస్తాం గుర్తుందన్న జంగాలలో, మరి టెంట్ లో గిన్నెలు ఇప్పిస్తే వాళ్ళు అన్నారా వాళ్ళు అన్న వస్తున్నాడా రేపు అన్న వస్తున్నాడా అన్న పొద్దున వాళ్ళ పెళ్లి పెట్టుకుంటే వాళ్ళ ఫోటోలు కలెక్ట్ చేసి మీరు ఇచ్చిండ్రు అభిమానం అన్న. కాంగ్రెస్ పార్టీ అంటే మనం కాంగ్రెస్ పార్టీలో మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం భయ్, సారీ అన్న చిన్న మిస్టేక్ మీరు అన్న చిన్న మిస్టేక్ అన్న ప్లీజ్. ఇంకా నెక్స్ట్ టైం రిపీట్ కాదన్న. ఇంకా ఫోటోలు అడగడానికి అవునా, మీకు అంత ఫోన్ చేసి అంత సీన్ మాకుంది అన్న. మీకు ఫోన్ చేసి అన్న మొన్న 2 డేస్ బ్యాక్ నేను నీకు విజువల్ పెడతా. 2 డేస్ బ్యాక్ ఆల వెంకటేశ్వర రెడ్డి శరత్ రెడ్డి ఒక పెళ్లి కోయరు తెలుసా అన్న, సారీ బూత్ పక్కన నాకు అన్ని తెలుసు. అంటే అన్న వాళ్ళు వాళ్ళు మంచి కూడా మీరు నిశ్చుర్కం కావాలన్న. అంటే మీతో మంచి ఆయన మీరు వచ్చినప్పుడు ఆయన నుండి గురుపేషన్కి వస్తే నాతో కార్ ఆపితే మధ్యలో మాట్లాడారు అన్న నమస్తే అని అంటే ఫంక్షన్ పోతున్నట్రీ. మీరు మంచిగా ఉండాలి, శరత్ రెడ్డి మంచిగా ఉండాలి, ఆల వెంకటేశ్వర మంచిగా ఉండాలి, మేము నిశ్చుర్కం కావాలి కదా మధ్యలో. దీన్ని రేపు మీరు సెట్ చేయండి అంటే అన్న మా బ్యానర్లు తెచ్చి ఇంట్లో పెట్టుకుని మీకు వాట్సాప్ చేస్తాను అన్న. మా బ్యానర్ మొత్తం ఉన్నాయి, నాకు మా ఫోటోస్ కనిపించవన్నా ఏమనుకోకనా. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.